శ్రీకృష్ణ స్వామివారి నగర ఊరేగింపు కార్యక్రమం తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం స్థానిక గోపాల్ నగర్ 2వ డివిజన్లో శ్రీకృష్ణ దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. తాడేపల్లిగూడెం పంచాంగకర్త పల్లావర్తుల రామకృష్ణ సిద్ధాంతి ఇస్కాన్ భక్త బృందంచే ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రుడా చైర్ పర్సన్ మేడపాటి శర్మల రెడ్డి హాజరై శ్రీకృష్ణ దేవాలయ ఆలయ కమిటీ అధ్యక్షులు పక్కుత్తి సత్యనారాయణ గౌరవ అధ్యక్షులు నక్కెల్ల బాబురావును అభినందించారు. పెట్టడం జరిగింది. అదే విధంగా ఈ మూడు రోజులు మరి కళ్యాణాలు మరి అదే విధంగా హోమాలు కూడా జరగడం జరుగుతుంది. మరి ఈ ఏరియాలో ఇదే మరి కృష్ణుడి గుడి ఎంతో మరి ప్రతిష్టమైన మరి గుడి. సో అందరూ కూడా ఈ మూడు రోజులు కూడా ఈ ఊరేగింపులో మరి భగవంతుడి యొక్క దర్శనం చేసుకోవాలని, మళ్ళీ ఎందుకంటే ఈ కృష్ణుడు మళ్ళీ పునఃప్రతిష్ఠించేస్తారు. సో ఖచ్చితంగా వచ్చి ఆలయంలో అందరూ కూడా భక్తులందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని, అదేవిధంగా ఈ కృష్ణుడి యొక్క ఆశీస్సులతో ఈ ఏరియా అంతా కూడా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదే విధంగా మరి ఆలయ కమిటీ సభ్యులు వాళ్ళ వృత్తి బృందం ఎంతో మరి ఈ గుడి కోసం వాళ్ళ యొక్క కృషి వారి యొక్క డెవలప్మెంట్ ఎంతో కృషి చేస్తున్నారు. వాళ్ళు కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు. పెద్దలందరూ కలిసి ఇది ఒక చిన్న గుడి కింద దీన్ని నిర్ణయించారు. అప్పటి నుంచి స్వామివారి శక్తితో ఇక్కడ ఉన్న పెద్దల సహాయంతో ఈ గుడిని మరింతగా మేము అభివృద్ధి చేస్తాం. ఈ గుడిని స్వామివారు మేము అందరూ చేసేవాళ్ళం కాదండి, దానికన్నా మన శ్రీకృష్ణ పరమాత్ముడు అక్కడ ఉండి మా అందరి చేత నడిపిస్తారు బాగా. అయినా ఇదంతా చేస్తున్నాడు మేమంటే మధ్యతత్వ కుటుంబం వాళ్ళు. మాకైతే ఏ విధమైనది తెలీదు. అది మరి ఎందుకు ఇంత శక్తిగా ఈ పునర్నిర్మాణం కూడా చాలా ఘనంగా మేము ఊహించలేనంత వ్యక్తిగా ఇది జరిపిస్తారు. అలాగే మన కరోనా టైంలో కూడా ఏరియాలు అంతా ప్రతి ఏరియాలో చాలామంది ఉన్న కాలం చేస్తారు. కానీ మేము అనకూడదు, మా ఏరియాలో అసలు మీరు చూడలేదు కూడా, ఒక మాసం కూడా పెట్టుకోకుండా తిరిగారు మా కుర్రాళ్ళందరూ కూడా. అందరూ కూడా మంచి ఆనందంగా అయితే మంచి శక్తి ఇచ్చాడు మాకు మంచి విధంగా ఈ పునర్నిర్మాణం చాలా ఘనంగా జరుగుతున్నాం. అలాగే మా శర్మరెడ్డి గారు వెళ్తే ప్రతి మన వచ్చే కృష్ణాష్టానికి ఉన్న వచ్చి ఆవిడ పదవెక్కిన కాడి నుంచి మా కూడా ఉంది, మామూలు దగ్గర ఉండి ఏం కావాలన్నా ఈ కార్యక్రమంలో గోచాలకు కానీ ఈ పార్క్ కానీ మీరు చేయండి. నిన్న మీకు ఎందుకని చెప్పి మా తిరుమలరెడ్డి గారు మా అందరి సహాయంగా మాకు అందరికీ తోడుగా ఉన్నారు. అలాగే కప్పు మా పెద్దలు కూడా వీళ్ళందరూ తోడుగా ఉండి కాకపోతే ఉండేప్పుడు కూడా ఇల్లు తోడుగా మాకు సహాయం చేస్తారు. అంతేకాంటే కుమ్మగా మాకు సిరిమారెడ్డి గారు చాలా ఇదిగా చేస్తున్నారండి. ఈ పునర్నిర్మాణ కార్యక్రమం అందరూ జరిపించారు. ప్రతి ఒక్కరికి పేరు పేరున సంస్కరించు. మీ పేరు? నా పేరు ప్రకృతి సత్యనారాయణ. అలాగే చెప్పండి.